ఏంది మనసిది? సునంద గురించి తెలుసు కూడా ఇట్ట ఎట్ట ఆలోచిస్తున్నావు? అది నీ ఆవేశాన్ని ఆయుధంగా మార్చుకొని మన మీద పగ సాధించాలని చూస్తా ఉండాది. అవునన్నయ్య, రాబోతున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి అది తప్పించుకోవడానికి కొత్త నాటకం ఆడింది. వెనలకి జరిగిన ప్రమాదంలో ఆ సునంద ఫ్యామిలీ తప్ప ఎవరి ప్రమేయమూ లేదు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి కాదు, ఊరికే అలా సైకిల్ తొక్కుంటున్నాం. ఆహా, ఓహో, అవునా? ఏంట్రా అలా చూస్తున్నావు? నేను నీకు తెలుసా? మీరు నాకే తెలియరండి, ఇంకా శివుడికి ఎలా తెలుస్తారు? మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సా? అవును. నాని, పరిచయం ఆపి పంచుడు. మాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి అంటే, మా కారు సడన్ గా ఆగిపోయింది, కాస్త వెనక నుంచి తోస్తారా? మేమా? మీరిద్దరున్నారు కదండి, ఒకళ్ళు కూర్చోండి ఇంకొకరు తోయండి. నాకు మోకాళ్ళ నొప్పులం. అయితే కూర్చొని డ్రైవింగ్ చేయండి. నాకు డ్రైవింగ్ కూడా రాదు, మీరు జస్ట్ రెండు అడుగులు తోస్తే చాలు, కార్ స్టార్ట్ అయిపోతుందమ్మా. నాని, వదిలే, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు బతిమలాడతాం? మెకానిక్ వచ్చేంత వరకు మనం ఇలాగే వెయిట్ చేద్దాం. అలా కాదమ్మా, రోడ్డు మీద ఎండ కదా అని. మీరు లోపలికి వచ్చండి, మేము హెల్ప్ చేస్తాం. అయ్యో, చాలా థ్యాంక్స్ అమ్మా. చిన్నపిల్లలతో ఇలా పనిచేయించుకోవడం తప్పే, కానీ ఏంటో మా కర్మ తప్పడం లేదు. సరే, మేము కూర్చుంటాం, మీరు తోస్తారా? గుడ్ బాయ్, స్వీట్ గర్ల్. శివుడు పదో. శివుడు రా. మనకెందుకు లేయమ్మా? చూడు శివుడు, హెల్ప్ చేయడం తప్పు కాదు. లేయమ్మా, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడమే తప్పు. చూసావు ఎలా మాట్లాడుతున్నారో. శివుడు దా. శివుడు ఏంటి సుధా ఆలోచిస్తున్నావు? కార్ స్టార్ట్ చేయి. ముందు వాళ్ళు తోయాలి కదా నాని. చిట్టి చిట్టి చేతులు, చిన్నగా తోస్తారులే. రే పిల్లలు, తొయ్యండి రా. శివుడు ఏం చేస్తున్నావు? ఆగు, నువ్వేం మాట్లాడకలేమ్మా. నాకు వీళ్ళు నచ్చలేదు. చిన్నపిల్లని కూడా చూడకుండా మనతో ఈ పని చేయిస్తారా? అందుకే పనిష్మెంట్. శివుడు వద్దు. శివుడు నా మాట విను. లేమ్మా, నువ్వేం మాట్లాడుకు. నీకు బలే వాళ్ళు దొరికన్నాని ఈ కారు తోయడానికి. ఏం చేయమంటావు చెప్పు, మన టైం బ్యాడు. వాళ్ళైనా దొరికారు కదా, సంతోషించు సుధా. ఏం చేస్తున్నారు వీళ్ళు? లేమ్మా, పద పద. రాశివుడు, ఏయ్ రేయ్, పిల్లలు, ఏయ్ రేయ్, ఆగురా. ఓ గాడ్, షిట్. ఏమైంది? కార్ తోస్తానని చెప్పి ఇదిగో గాలి తీసేశారు. అయ్యో రేయ్, ఆగండ్రా. వాడు మొహం చూస్తేనే ఇలాంటి కోతి పని ఏదో చేస్తాడని అప్పుడే అనుమానం వచ్చింది. అది ఇప్పుడు చెప్తున్నావా? ఏంటి నాని నువ్వు? పిల్ల కుంకలు, వాళ్ళకేదో అన్యాయం చేసినట్టు ఇంత పని చేశారంటే ఈసారి కనపడి వాళ్ళ పని చెప్తాను.
వాళ్ళ సంగతి తర్వాత నాని ముందు మనం ఏం చేయాలో అది ఆలోచించు ఏముంది మెకానిక్ వచ్చే వరకు వెయిట్ చేయడమే ఫోన్ ట్రై చేయి ఓ నొప్పి తగ్గినదా మానస్ లైట్గా ఉందండి ఇలా స్ట్రెచ్ చేసినప్పుడే ఎక్కువ అవుతుంది వద్దు అటు చేయమాక కొన్ని దినాలు ఈ చెయ్యి ఇది కాదనుకో పనులేమి చేయమాక నొప్పి అట్నే తగ్గిపోతుంది రండి అమ్మా మానస్ 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 మానసా ఎలా ఉన్నావురా ఎలా ఉన్నావురా ఇక్కడేనా నిన్ను గన్నుతో కాల్చడానికి ఆ ఎస్ఐ గడికి చేతులు ఎలా వచ్చాయిరా వాడికి రాలేదు ఆ సునందే ఇచ్చింది నానా ఎలా ఉన్నారు బాగున్నానురా మానసా మోయ బాగున్నా బాగున్నానురా మానసా బసవా కూర్చోండి తర్వాత మాట్లాడదాం కూర్చోండి అన్న కూర్చోండి కూర్చోమ్మా ఆ రోజు హాస్పిటల్లో చూసిందే ఆఖరు కదా అప్పటి నుండి ఇక్కడికి వచ్చే వరకు నీ కోసం మీ అమ్మ చిన్నపిల్ల ఏడుతూనే ఉందిరా ఇప్పుడే తన మొహంలో కొద్ది గొప్ప నవ్వు చూస్తున్నావు ఇంకా నొప్పిగా ఉందా నాన్న లేదమ్మా ఎప్పుడో తగ్గిపోయింది ఎంత చెప్పినా కట్టు విప్పే వరకు ఊరుకోలేదనుకో డాక్టర్ ఒప్పుకున్నా వీళ్ళు ఒప్పుకోవట్లేదమ్మా వాళ్ళు ఉన్నారు కాబట్టే నిన్న ఈరోజు క్షేమంగా చూడగలిగా నిజంగా మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేమండి ఏంది చిన్నమ్మా కొత్తగా కృతజ్ఞతలు చెప్తా ఉండవు మనమంతా ఒకటే కుటుంబం అని మర్చిపోయినావా ఏంది అట్టని కాదు మావయ్య చాలా దినాల నుండి ఇంట్లో కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా తరుముతూనే ఉన్నాయి నేను చేతగానుడి మాదిరి చూస్తుండిపోయాను అట్లాంటిది మీరు చేసిన సాయం చాలా పెద్దది ప్రేమమ్మ ప్రకాశం చంపడానికి వచ్చిందనుకున్నాం కానీ మా మానస్ ప్రాణాలు కాపాడడానికి కూడా అని ఇప్పుడే అర్థమైంది మా కుటుంబం అంతా నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా అంకుల్ నేనేం చేసినా మన ఫ్యామిలీస్ కోసమే అది నా బాధ్యత అంతేకాని అది ఎప్పటికీ ఎవరికీ రుణం కాదు మీరేంటి నవ్వుతూ సంతోషంగా మాట్లాడతారు అనుకుంటే ఇలా సెంటిమెంటల్గా మారిపోయారు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రుణాలు కృతజ్ఞతల గురించి డిస్కస్ చేయడానికి కాదు కాసేపు అన్నయ్యతో ప్రశాంతంగా మాట్లాడడానికి నేను వెళ్ళి అందరికీ టీ తీసుకొస్తాను నేను వచ్చేసరికి మాత్రం ఎవరి కళ్ళలో నీళ్లు కనపడినా ఊరుకునేది లేదు మీరేంటి అలా నిలబడిపోయారు రండి వచ్చి కూర్చోండి నాన్నా వెన్నెల్ ఎలా ఉంది తనను చూసారా స్పృహలోకొచ్చిందా లేదురా మనసా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండరు ఒక్కసారి వెన్నెల్లో చూడాలనుంది మా ఇద్దరికి పెళ్ళైతే ఎప్పటికీ తను నాతోనే ఉంటుందనుకున్నాను కానీ ఇలా ఇద్దరి మధ్య దూరం ఉంటుందనుకోలేదు నా వెన్నెల నాతో మాట్లాడదు కళ్ళు తెరిచి చూడదు అది నాకు తెలుసు కానీ ఒక్కసారి తనని చూస్తూ ప్రేమగా మాట్లాడాలనుంది నాన్న వద్దు మనసా
నువ్వెండుండి యాడికి పోబల్లే. ఆ ఎస్ఐ గాడు పిచ్చుకుక్క మాదిరి నీకోసం తిరుగుతా ఉన్నాడు. అడి కంటపట్టం మంచిది కాదు. ఏం చేస్తాడు నాన్న? చంపేస్తాడా? నా వెన్నెలకి నేను దూరంగా ఉండడం కన్నా అదే బెటర్. మానస్, ఏంటి ఆ మాటలు? నీకేం కాకూడదనే కదా మేము చెప్తున్నాం. జైలు నుంచి తప్పించుకుంటే పట్టుకొని అరెస్ట్ చేయాల్సింది పోయి గన్నుతో కాల్చాడంటే ఆడి ఆలోచన తీరు అర్థం చేసుకో. నా మంచి కోసమే కాదు నాన్న, నా మనసు గురించి కూడా ఆలోచించండి. స్పృహ లేకుండా అక్కడ వెన్నెల, వెన్నెల్ని చూడకుండా ఇక్కడ నేను, ఇద్దరు ఒకే స్థితిలో జీవచ్చవాళ్ళ బతుకుతున్నాం. దయచేసి అర్థం చేసుకుంటున్నా అన్నయ్య. అందరూ నీ మంచి కోసం ఆలోచించే ఇలా మాట్లాడుతున్నారు అంతే తప్ప నిన్ను వెన్నెలకి దూరం చేయాలని ఎవరికీ లేదు. వెన్నెలమ్మ గురించి మాకు కూడా బాధగానే ఉండదురా. ఆ బాధ నీకు తెలియకూడదని నువ్వు జైల్లో ఉన్నా నిన్ను చూసేందుకు కూడా సాహసం చేయలేదు. వెన్నెలమ్మతో నీ జీవితం ఎంత ముఖ్యమో నువ్వు క్షేమంగా ఉండటం కూడా అంతే ముఖ్యంరా. మీ ప్రేమ మీద నమ్మకం మీ ఇద్దరి జీవితానికి మా ఆశీర్వాదం. మళ్ళీ వెన్నెల్ని నిన్ను ఒక్కటి చేస్తుంది, నాకు నమ్మకం ఉంది. ఆ రోజు ఎస్ఐ కాదు కదా, పోలీస్ బెటాలియన్, సునంద సైన్యం ఎంతమంది వచ్చినా మిమ్మల్ని ఆపలేరా. సుధా, ఎవరి కోసం చూస్తున్నావు? సుధా, రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాని పక్కకు చెరుగు, రండి పక్కకు చెరుగు. సుధా, ఎవరు వీళ్ళంతా? కాసేపు సైలెంట్గా ఉండి నాని. నేను హాల్లోనే కూర్చోవాలా లేకపోతే అక్కడ బయట వరండాలో కూర్చోవాలా? స్నానం చేయించాలి కదమ్మా, వరండాలోనే మంచిది. కరెక్ట్ కరెక్ట్. సుధా, స్నానం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడలేదు. వెయిట్ నాని, మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేను స్టిక్కర్ పెట్టుకున్నాను, సింబాలిక్ గా కుంకుమ తిలక లాంటివి ఏమైనా పెట్టుకోవాలా? పర్లేదులేమ్మా, ఏదైనా ఒకటే. సరే అయితే స్టార్ట్ చేద్దామా? లేకపోతే ముహూర్తం లాంటిది ఏమైనా ఉంటుందా? అలాంటిదేం ఉండదమ్మా, మొదలు పెడదాం. సరే అయితే పదండి. సుధా, ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం లేదు నాని, నేనేదో వీరనారిలాగా ప్రకాష్ని చంపిన వాళ్ళని చంపే వరకు ఈ బొట్టు తీయను, ఈ ముడి విప్పను అని బొట్టు పెట్టుకున్నాను. కాని జరుగుతున్నది చూస్తుంటే అది జరగని పని అని తేలిపోయింది. అందుకే భర్త లేని విధవరాలుగా మారడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. వీళ్ళు నా బొట్టు చెరిపి గాజులు పగలగొట్టి మన ఆచారం ప్రకారం నాకు తెల్ల చీర కట్టి మూలన కూర్చోబెడతారు. కనీసం నన్ను అలా చూసైనా నువ్వు చేయాల్సిన పని ఎంత సీరియస్ అనేది నీకు తెలుస్తుంది. సుధా, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? అంటే ఏంటి, నీ విషయం నేను సీరియస్గా తీసుకోవడం లేదని ఫీల్ అవుతున్నావా? అది నేను చెప్పడం కాదు నాని, నీకే తెలియాలి. అయినా మా నాని మాటలకేం గాని, మీరు తీసుకుని పదండి. ఆగండి సుధా, నా మాట విను. ఏంటమ్మా ఇది? మీరు త్వరగా కానిస్తే మేము వెళ్తాం, మాకు లేట్ అవుతుంది, వేరే ప్రోగ్రాం కూడా ఉంది. ఏంటే ప్రోగ్రాం? చేసేదేదో కాంట్రాక్ట్ ఉద్యోగంలాగా పెద్ద కండిషన్లు పెడుతున్నావేంటి? శుభకార్యానికి ముత్తైదువులు వచ్చినట్టు ఓహో మేకప్ వేసుకుని తిప్పుకుంటూ బాగా వచ్చారు. ఫోన్ ఎక్కడి నుంచి వెళ్ళండి. నాని,
వాళ్ళని పంపించగలిగినంత మాత్రాన నా మనసులోని ఆలోచనని చంపలేవు నాని. ఎందుకు ఇలా పిచ్చి పట్టింది అలా మాట్లాడుతున్నావు? మన మనుషులు అమ్మాయి కోసం వెతుకుతున్నారు కదా. అమ్మ బాబోయ్, మన పనికి వాళ్ళ విధవల గురించి అస్సలు చెప్పొద్దు. మిస్ అయిందని చెప్పడానికి 30 కారణాలు 90 సాకులు చెప్తారు. వాళ్ళ నమ్ముకుని నువ్వు నాకు భరోసా ఇస్తావా? నేనేం చెయ్యను సుధా. బండి నంబర్తో పట్టుకుందామంటే అది ఎక్కడో సామర్లకోట అడ్రస్ చూపిస్తోంది. మన ఎదవల సోమరి పోతులని పోలీసుల సాయం కూడా తీసుకున్నాను. ఎందుకైనా మంచిదని మన మనుషుల్ని ఆ రెండు ఇళ్ల దగ్గర కాపలా కూడా పెట్టారు. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదమ్మా. పైకి చెప్పడం లేదు కాని ప్రతి క్షణం ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా చంపాలనే ఆలోచనతోనే ఉన్నాను. మనం ఆలోచించినట్టు పనులు కావట్లేదు కదా నాని. అదే కదా నా బాధ. ఆ మానస్ గాని విశాల్ మీద బుసుగల్పితే జైలు నుంచి తప్పించుకొని వాడి మీద అటాక్ చేస్తాడనుకుంటే అది జరగలేదు. మనం చెప్పింది అబద్ధం అని తెలిసి వెన్నెలగా గతి పట్టడానికి కారణం మనమే అని తెలిసినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెతుకుంటూ వస్తాడు. ఇంకా ఇంకా మానసుకు విషయం తెలియదనుకుంటున్నావా? ఎప్పుడో తెలిసే ఉంటుంది. మరి మన దాకా ఎందుకు రాలేదు? అదే అదే మనం తెలుసుకోవాలి. వాణ్ణి ఏదో బలం ఆపుతోందనిపిస్తోంది. పోలీసుల నుంచి తప్పించుకున్న వాణ్ణి ఎవరో కాపాడి తీసుకువెళ్లారని చెప్పాడు కదా ఎస్ఐ. ఆ ఎవరో ముందు అది మనం తెలుసుకోవాలి. ఇంకెవరు? మహా అయితే ఆ నీలాంబరి, లేదంటే ఆ బసవ. ఇంతకు మించి వాడికి సాయం చేసే బలం శక్తి ఎవరికుంటుంది? ఆ రెండు చోట్ల లేడని సోదాలు చేసిన ఎస్ఐ చెప్పాడు కదమ్మా. మరి ఎక్కడుంటాడు నాని? ఏమయ్యాడు? ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు. ఉండు, స్పీకర్ పెట్టు. హలో. బసవ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో వెళ్తున్నాడు మేడం. ఎక్కడికి రా? తెలియదు మేడం, చాలా దూరం ఫాలో అయ్యాను. కానీ మధ్యలోనే మిస్ అయ్యాడు మేడం. వాళ్ళు మారారు నాని. రై, మిస్ అవడమేంట్రా? మతి లేకుండా మాట్లాడుతున్నావు. వాళ్ళు మనుషులు, సడన్ గా మాయమైపోవడానికి దేవతలో దయ్యాలో కాదు. ఇదిగో ఒకవేళ నీలాంబర్ ఇంటి వైపుకే వన్న వెళ్ళా. లేదు మేడం, వాళ్ళు వెళ్ళిన రూట్కి ఆ ఇంటికి ఏం సంబంధం లేదు మేడం. మరి ఎక్కడికి వెళుతున్నారా? తెలీదు మేడం. వాళ్ళని తిట్టడం కన్నా మనం చేసుకోవడం ఈజీ నాని. రే, నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో ఆ లొకేషన్ పంపు ఇమీడియట్ గా. ఓకే మేడం, ఇప్పుడే పంపిస్తాను మేడం. నాని, ఆ బసవ ఫ్యామిలీతో సహా ఈ టైంలో వెళ్ళాడంటే ఖచ్చితంగా మనకి క్లూ ఇవ్వడానికే. ఇదిగో లొకేషన్ పంపించాడు. పదనాని. వెన్నెలమ్మకి జరిగింది తెలిసిన వెంటనే సీమకు పోదామంటే ఏడకొచ్చినాం. మా ప్రేమమ్మ గురించి మీకు తెలియకపోయినా మీ గురించి మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటానే ఉండాలి. ప్రకాశం చంపింది ఒక అమ్మాయిని తెలిసినప్పుడు ఎంత సంతోషం వేసిందో, చేసింది మన మనిషి అని తెలిసినప్పుడు అంతకుమించి గర్వంగా అనిపిస్తుందమ్మా. దొంగ దెబ్బతీసిన ప్రకాశ్ గాడికి బాగా బుద్ధి చెప్పావు. ఇన్ని రోజులు మేము చేయలేని పని మెరుపులా నువ్వొచ్చి పూర్తి చేశావు. ఇంకా పూర్తవ్వలేదు అంకుల్. ఆ సునంద ఉన్నంత కాలం మనకి సమస్యలు ఉంటూనే ఉంటాయి. ప్రకాష్ చనిపోయినాక సునందలో మార్పు రాకపోగా ఇంకా మూర్ఘంగా తయారైనది. దాని బతుకే అంత బాబాయ్. మన సంతోషం దానికి ఎప్పుడూ కంటికి ఇంపుగానే ఉంటుంది. ఎవరో ఒకరినే నాశనం చేయాలనే ఆలోచన తప్ప వేరే తలంపు ఉండదు. అంతా మనం మౌనంగా ఉన్నంతకాలమే. ఇప్పుడు ప్రేమ చేసిన పని మనం ఎప్పుడో చేసుంటే నా వెన్నెలు ఈ పరిస్థితిలో ఉండేది కాదు. మనసా, మనం వేసే ప్రతి అడుగులో ఆవేశంతో పాటు ఆలోచన, మన వాళ్ళకి ఏం కాకూడదన్న భయం ఉంటుంది. అట్టకాక మొండిగా ముందుకెళ్తే ఎదురొచ్చే ధైర్యం ఎవరుకుంటుంది? వెళ్ళాలన్నా,
ఆ సునంద విషయంలో మనం మొండిగానే ఉండాలి. లేదంటే మన ఆలోచన ఆ సునందకి బలం అవుతుంది. అన్నయ్య ప్లీజ్ నువ్వు ఆవేశపడకు. ఆ సునంద కంటే ముందు నీ మీద పెట్టిన కేసు గురించి, వెన్నెల ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఈ రెండు సమస్యలు తీరిపోతే సునంద విషయం తేల్చడం పెద్ద కష్టమేమీ కాదు. మానస్, ఇప్పుడు ఆవేశం వద్దయ్యా. నీకోసమే బతుకున్న మనుషులు, నీకేదైనా అయితే మేము తట్టుకోలేం. నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే జాగ్రత్తగా ఉండు. రోజు ఏదో ఒక టైంలో ఫోన్ చేయి, సరేనా? సరేమ్మా. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. అన్నయ్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏదో ప్రేమ కొద్ది చెప్తా ఉండదు, కానీ మా కడుపును పుట్టకపోయినా సొంత అన్నలా చూసుకుంటున్నావమ్మా. ఆ నీలాంబరి కుటుంబం, ఆ బసవ కుటుంబం, ఈ రెండు కుటుంబాల్లోని మనుషుల్ని ఒక్కొక్కళ్ళని కాదు, ఒకేసారి అందరినీ పంపిస్తాను. అలా జరగాలి అంటే మనకు ఒక అద్భుతమైన అవకాశం రావాలి. మన పగకి సాయం చేసే ఆ అదృష్టం ఎక్కడుందో, ఎప్పుడు మన దగ్గరకు వస్తుందో.